టు వీఆర్కి ఇన్ఫర్మేషన్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ ఇవాళ ఒక కొత్త షార్ట్ ఫిల్మ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ఎఫెక్ట్స్. ఇది తమిళ మీడియా వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఒక 20 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ అయితే డ్యూరేషన్ అయితే మనకు అనిపిస్తుంది. దీంట్లో రోషన్ రెడ్డి అండ్ గీతా మాధురి ఇద్దరు యాక్టర్స్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్లో నాకు బాగా నచ్చిన పాజిటివ్ థింగ్స్ ఏంటంటే బీజిఎం, విఎఫ్ఎక్స్, సినీ ఫోటోగ్రఫీ. అంటే ఒక మూవీ చూసిన ఫీలింగ్ అయితే నాకు ఈ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు అంత కలిగింది. అంత నీట్గా డైరెక్షన్ అయితే చేయడం జరిగింది. ఆ స్టోరీ కూడా చాలా కనెక్టివిటీగా అనిపించింది. సో నెగిటివ్ థింగ్స్కి వచ్చినప్పటికి ఏంటంటే లాస్ట్లో కనెక్టివిటీ, అంటే లాస్ట్కి వచ్చినప్పుడు క్లైమాక్స్ ఎండింగ్ అనేది కొంచెం బాగా పెడితే బాగుంది. అంటే వెబ్ సిరీస్ కాదు కదా, షార్ట్ ఫిల్మ్ అంటే అక్కడతో ఎండ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ అక్కడ ఒక ఎండ్ ఉంటే బాగుండు అని అనిపించింది. అదే వెబ్ సిరీస్ అయితే ఒక సస్పెన్స్లో ఉండేది. సో అదొక చిన్న ప్లాట్ అనిపించింది. సో ఇన్ కమింగ్ టు స్టోరీ, స్టోరీకి వచ్చినప్పటికి ఏంటంటే మన ఇక్కడ రోషన్ రెడ్డి ఎవరైతే ఉంటారో తన హీరో, తనే మెయిన్ క్యారెక్టర్. తను ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. బట్ ఫస్ట్ అమ్మాయి తన బర్త్డే అనమాట ఆ రోజున, సేమ్ అదే రోజున రోషన్ బర్త్డే. సో తను రోషన్ తనకు ఫోన్ చేస్తాడు, హ్యాపీ బర్త్డే చెప్తాడు. అతను హ్యాపీ బర్త్డే అంటే ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయికి రోషన్ అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. అండ్ ఏంటంటే రోషన్ని చాలా తక్కువగా చూస్తుంది. ఎందుకు అలా చూస్తుంది అంటే రోషన్ దగ్గర అంత ఎక్కువ అమౌంట్ ఉండదు, ఎక్కువ సంపాదించడు. సో తను ఎప్పుడు తక్కువగా చూస్తుంది. అలాగే కానీ ఫస్ట్లో లవ్ చేసింది, అది మనకు లవ్ చేసింది ఏంటనేది షార్ట్ ఫిల్మ్ చూడగా తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఇప్పుడు రోషన్ని ఎవరైతే ఇప్పుడు రోషన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు కదా, ఈ అమ్మాయి అసలు పట్టించుకోదు ఇంకా రోషన్ని ఇప్పుడు తక్కువగా చేసి అలా మాట్లాడుతుంది. అండ్ రోషన్ ఇంకో అమ్మాయి ప్రేమిస్తుంది అనమాట. అప్పుడు రోషన్ ఏమంటాడు, నువ్వు నాకు వద్దు, నాకు నువ్వు ఇష్టం లేదని చెప్తాడు, దూరం చేస్తాడు. ఈ అమ్మాయి అదే బర్త్డే రోజున రోషన్ దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చి ఐ లవ్ యూ అని చెప్తుంది, బట్ నాకు నువ్వు అంటే ఇష్టం లేదు అని చెప్తే అమ్మాయి దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఏంటంటే దీని పరంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనల్ని ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళతో లైఫ్ బాగుంటుందని చిన్న స్టోరీని వీళ్ళు ఎండకిస్తున్నారు. అండ్ ఎండ్లో ఏంటంటే కొంచెం లాస్ట్లో హీరో ఏడుస్తాడనమాట. ఏడ్చేసి అమ్మాయి కనిపించదు, అమ్మాయి పైన ఉంటుంది, నేను తప్పు చేశానని ఏడుస్తాడు. సో వాళ్ళిద్దరు కలిసినట్టు ఉంటే బాగున్నాయని అనిపించింది. ఇది ఈ షార్ట్ ఫిలిం మీరు చూడాలనుకుంటే నేను పిన్ దాంట్లో కామెంట్ చేస్తున్నాను, అంటే కామెంట్ చేసి పిన్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్స్ షార్ట్ ఫిలిం మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను. మీకు మా ఈ షార్ట్ ఫిల్మ్ రివ్యూ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో రివ్యూస్ కలిసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.